ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగినని చెప్పండి. ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మన కాకినాడలో మొగలే ఫెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మన కాకినాడ జిఆర్టీ గ్రాండ్ వారు. సో ఓన్లీ 10 డేస్ మాత్రమే ఈ ఫెస్ట్ అయితే జరగబోతుంది అనమాట. మీరు ఎప్పుడు టేస్ట్ చేయని డిఫరెంట్ టేస్ట్ అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ లో ఉన్నాయి. అండ్ మొగలే కాలం నాటి వెరైటీస్ ఆ టేస్ట్ ఎలా ఉంటది అనేది మనం ఈ 10 డేస్ లో ఏదో ఒక డే వచ్చి చక్కగా టేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అండ్ ఇక్కడ సెట్టింగ్ అయితే మాత్రం చూస్తుంటే ఆ మొగలైకి సంబంధించిన థీమ్ తో సెటప్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ వెరైటీస్ ఎలా ఉన్నాయి, థీమ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసేబోతున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఈ ఫెస్ట్ అయితే మనకి 10 డేస్ ఉండబోతుంది అనమాట. సో ఎవ్రీడే మనకి ఇక్కడ డిన్నర్ అయితే ఉంటుంది అండ్ సండే మాత్రం మీకు బ్రంచ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో రన్నింగ్ లో చెప్తాను, వచ్చేసేయండి. మన కాకినాడ గ్రాండ్ జిఆర్టీలో ఈ విధంగా ఫుడ్ ఫెస్టివల్స్ కానీ అన్లిమిటెడ్ బఫెట్స్, సండే బ్రంచెస్ ఇలా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ డిఫరెంట్ ఆంబియన్స్తో డిఫరెంట్ ఫుడ్ టేస్ట్తో మనం ఇక్కడ చాలావి చూడొచ్చు అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాం కూడా. అంటే చాలామంది ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ని టేస్ట్ చేయాలి, సో అలా అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఈ 9 నైట్స్ కూడా చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది అండ్ 25th వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఆంబియన్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం, వచ్చేసేయండి. హలో సార్, నమస్తే. సో ఈ రోజు మన గ్రాండ్ జిఆర్టీ లో స్టార్ట్ అయిన మొగల్ ఫెస్ట్ గురించి మాకు క్లియర్ గా చెప్తారా? Yes ma'am. ఓకే, ఇది మొగలే ఫెస్టివల్ అంటే మనకి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మొగలే సామ్రాజ్యం అనేది ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది వర్షియా నుంచి మనకి మన ఇండియాకి ఎలాగ వచ్చిందంటే వర్షియా నుంచి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అలా మన ఇండియాకి వచ్చింది. ఢిల్లీ నుంచి అలాగా స్ప్రెడ్ అయ్యి మొత్తం హైదరాబాద్ కి ఎండ్ అయ్యింది మాట. హైదరాబాద్ నుంచి మనకి ఆ ఫుడ్ ఏంటంటే వాళ్ళు మొగలాయ సామ్రాజ్యంలో వాళ్ళు ఏం తినేవారు, ఆ వెరైటీస్ ఏంటి అన్నది మనం ఇక్కడ ఈ ఫెస్టివల్ లో మనం చూపిస్తున్నాం అన్నమాట. మనకి ఏంటంటే ఇది క్రీమీ, మొత్తం అంతా స్పైసీ ఉంటుంది, లిటిల్ బిట్ స్పైసీ ఉంటది. ఈ మసాలాలు కూడా మనకి గరం మసాలా యూజ్ చేసేసి కూడా ఇరాన్ నుంచి తీసుకొస్తారు అన్నమాట ఈ మసాలాలు. ఆ దాంతో చేసిన ఫుడ్ ఐటమ్స్ మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాకినాడ. ఓకే, అంటే మనం టేస్ట్ చేయించబోతున్నారు అన్నమాట. థాంక్యూ. రండి సార్. డే బై డే మనకి మెనూ చేంజ్ అయిపోతుంది. ఇది ఈ రోజు మెనూ, ఇది మొగలే ఫెస్ట్ అని దీని పేరు. గార్డెన్ కేప్ అన్నమాట ఈ రెస్టారెంట్. గార్డెన్ కేప్. ఓకే మేడం. అండ్ ఎన్ని డేస్ ఉండబోతుంది సార్? ఇది 10 డేస్ ఉంటుంది మేడం. 10 డేస్. 10 డేస్. ఓకే, మీకు 10 డేస్ కూడా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ మొగలే ఫెస్ట్ లో అన్ని కూడా స్పెషల్స్ అనే చెప్పు. ఎస్ మ్యామ్, డే బై డే మీకు చేంజ్ అయిపోతుంటది, స్పెషల్ ఐటమ్స్ వస్తుంది. డిఫరెంట్ టేస్ట్ అనేది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు అన్నమాట. ఓకే, ఈ రోజు 10 డేస్ కూడా సెపరేట్ గా ఉంటుంది. అంటే ఎవ్రీ డే స్పెషల్. ఎస్ మ్యామ్. అలాగే మనం ఇది ఏంటంటే మనం ఇది లోకల్ పీపుల్ కోసం పెట్టమాట. ఇది అంటే అందరూ మొగలే అంటే తినరు కదా, మనం లోకల్ పీపుల్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా కావాలని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ కింద బజ్జీ కౌంటర్ పెట్టమాట. ఓకే, సో స్టార్టింగ్ కొంతమంది ఇలా స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేస్తారండి. ఓకే, అండ్ ఇదేంటి సార్ ఈ కౌంటర్? యాక్చువల్లీ అన్ని స్పైసెస్ ఉన్నాయి. స్పైసెస్ మేడం, ఇవి అన్ని మీకు మనం వాడి ఐటమ్స్ కొన్ని ఇక్కడ మేము డిస్ప్లే కింద పెట్టాము. ఇవి మీకు మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఏది స్పైసీ ఉండదు మేడం, మీకు చిన్న కిడ్స్ కూడా తినొచ్చు అన్నమాట. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది క్యాషూ నట్ అండ్ క్రీమీ ఉంటుంది అన్నమాట, మొత్తం క్రీమీతో చేస్తాం అన్నమాట. ఓకే, దెన్ ఈ కౌంటర్? ఇది పరోటా కౌంటర్ మేడం. పరోటా కౌంటర్. ఎస్ మ్యామ్, మీకు ఇందులో 5 వెరైటీస్ పరోటా ఉంటాయి. మీకు ఏ పరోటా కావాలన్నా ఆలూ పరోటా, గోబీ పరోటా, పన్నీర్ పరోటా, అలాగే స్టఫ్డ్ వెజిటేబుల్, ఏ పరోటా కావాలని మీకు ఇక్కడ మీకు రెడీ చేసి ఇస్తారు మేడం. దాంట్లో మీకు సలాడ్స్ మేడం ఇవి. అలాగే ఇక్కడ మనకి మటన్ ఉంది మేడం. మటన్? ఎస్ మ్యామ్, మటన్ చాప్ సెంటర్ మ్యామ్. వీటిని మీ తవ మీద హాట్ చేసి మీకు సర్వ్ చేస్తారు, టేబుల్ సర్వ్ చేస్తారు. ఇది మటన్ పొలం మేడం, రారా మటన్ బిర్యానీ మేడం. మీకు ఇలా ఉంటది. ఇది కూడా స్పైసీ ఉంటది మేడం, మీకు లిటిల్ బిట్ స్పైసీ ఉంటది. ఇందులో నట్స్ ఉంటది, క్రీమీ ఉంటది, ఘీ ఉంటది, ఓల్ గరం మసాలా ఉంటది మటన్. ఇది కూడా మీకు వెరీ గుడ్ టేస్ట్ ఉంటది. డిఫరెంట్.
ఇది మీకు లస్సీ కౌంటర్ మేడం. లస్సీ కౌంటర్ మీకు ఇందులో ఏ ఫ్లేవర్ కావాలని మీకు చేసిస్తారు మేడం. ఓకే. మీకు అలాగే ఇక్కడ మీకు ప్లెయిన్ లస్సీ కావాలన్నా ఇందులో మీకు ఏ వెరైటీస్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై నట్స్ ఉన్నాయి, మీకు ఏదైనా సరే మీకు ఏ ఫ్లేవర్ కావాలి ఆ ఫ్లేవర్ మీకు రెడీ చేసి మీకు సర్వ్ చేస్తారు టేబుల్ దగ్గర. ఓకే మేడం. ఇది మీకు కబాబ్ కౌంటర్ అన్నమాట, వెజిటేరియన్. ఇది మీకు నాన్ వెజ్ కౌంటర్ మేడం. ఇదంతా సెక్షన్ అంతా మీకు నాన్ వెజ్ కౌంటర్. 7 ఐటమ్స్ ఉంటాయి మేడం సూప్ తోని. మీకు ఇందులో మీకు చికెన్ సోర్బాన్ ఉంటుంది మేడం. ఇది జస్ట్ మీకు టేబుల్ సర్వీస్ చేస్తారు, మీరు కూడా తీసుకోవచ్చు. మురుగు కోలి మిర్చి టిక్కా మేడం. ఇది మిర్చి టిక్కా మేడం. ఇది మొగలే స్టైల్, పక్కా మొగలే స్టైల్. ఇవన్నీ మీకు ఎన్ని ఐటమ్స్ ఇట్టమో అన్ని ఐటమ్స్ కూడా మొగలే స్టైల్. మురుగు మలై ఖన్ మఖానీ మేడం. ఇది స్వీట్ ఉంటుంది మేడం, మీకు వెరీ లైక్ చేస్తారు చాలా మంది. మీకు ఏ ఐటమ్ తీసుకున్నా మీకు బాగుంటుంది మేడం. కాంపిటీషన్ దేనితోనే మీకు కాంపిటీషన్ బాగుంటుంది. బాగుంటుంది అండ్ స్వీట్ ఉంటుంది కాబట్టి. ఎస్ మేడం. ఓకే. అమృతసరి మచ్చి మేడం. ఇది ఫిష్ అన్నమాట, ఫిష్ కర్రీ. ఇది అమృతసరి స్టైల్ ఫిష్. ఎస్ మేడం. వావ్. ఇది మన సౌత్ ఇండియన్ డిష్ మేడం. ఇది కోలీవాడ అంటారు. కోలీవాడ అంటే మనకు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అందరికి కలిపి మనం తీసుకు ఫుడ్ ఇస్తాం అన్నమాట. అండ్ ఓన్లీ మొగలై అంటే మన బోగదు కాబట్టి వేరే వాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని కంబైన్డ్ గా ఉంటారు. దీన్ని యాడ్ చేశాం మేడం. ఓకే. స్టేర్ ఫ్రైడ్ మేడం. ఇది ఫ్రాన్. ఇది చైనీస్ స్టైల్ సేమ్ అంటే ఇలాగే తెలిసిపోతుంది సార్ చూస్తుంటే. ఓకే. ఇది ఫ్రాన్ ఐటమ్. ఇది మీకు ఏంటంటే మనకి కొంతమంది ఫారినర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి మన లైక్ కొంతమంది తినాలని ఉంటారు, మొగలై ఫుడ్ కూడా లైక్ తినాలని ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టాం మేడం. ఓకే. ఓకే మేడం. ఇది మనకి డెజర్ట్ కౌంటర్ మేడం. ఇది డిజర్ట్ స్వీట్. ఓకే. ఏంటంటే ఇక్కడ బేకరీ ఐటమ్స్ ఉంటాయి మేడం, చాలా రకాల డిజర్ట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. మనకి ఇందులో వెజిటేరియన్ ఉంటుంది ప్లస్ నాన్ వెజ్ కూడా ఉంటుంది మేడం. ఓకే. సో ఎలా కావాలంటే కుర్బానికా మిఠా మేడం మెయిన్. ఇది ఇది పక్క మొగలైలో ఉంటది మేడం. ఇది హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి మీకు అవుట్ ఆఫ్ కంట్రీ లో గల్ఫ్ కంట్రీ ఎక్కడైనా సరే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది మేడం. అలాగే ఇది డబుల్ కా మిఠా. ఓకే. డబుల్ కా మిఠా కూడా మీకు సేమ్ అలాగే దొరుకుతుంది. బేక్డ్ గులాబ్ జామున్ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. బేసిన్ బర్ఫీ అండ్ కేసరి పెరిని అంటారు మేడం. ఇది ఇదా సార్? ఎస్ మ్యామ్, పెరిని అంటారు. పెరినియా అంటే ఏం సార్? పాయసం. జస్ట్ రైస్ ఫ్లవర్ తో చేస్తారు మేడం. రైస్ నోకు ఉంటది కదా చిన్నది, ఆ కుంకుమ పువ్వు గార్నిష్, కుంకుమ పువ్వు. ఇది ఏం సార్ చాలా డిఫరెంట్ ఉంది? ఇది మనకి మిలెట్స్ మేడం. ఇది కినోవా, కినోవా అంటారు. ఓకే. ఇది మనకి సలాడ్, దీంతో సలాడ్ చేసాం అంట మేము. దీంతో ఫ్రూట్స్ వెజిటేబుల్ వేసి చేసాం. ఇలాగే ఇది పన్నీరు, జస్ట్ వెనిగర్ పికిల్స్ అంటారు వీటిని. ఓకే. వెనిగర్ పికిల్స్. వెనిగర్ పికిల్స్. ఇవన్నీ సలాడ్. ఇవన్నీ సలాడ్స్ మేడం. వెనిగర్ తో మొత్తం చేస్తుంది సలాడ్ బార్ అంటారు వీటిని. వాటికి ఇవి సాస్ అన్నమాట. ఇవి మనం వీటితో మనం ఏదైనా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అలాగే మీకు మొగలై అన్నప్పటికీ నాన్ వెజ్ ఒకటే ఉండదు మేడం, వెజ్ కూడా, వెజ్ కూడా ఉంటుంది. అలాగే వెజిటేరియన్ లో మనకి ఈ వెరైటీస్ పెట్టాం మేడం మేము. వావ్. ఇవన్నీ మొగలై స్పెషల్స్ వెజ్ లో? ఎస్ మేడం. ఇది దాల్ ఆఫ్ఘనీ అంటారు మేడం. ఇది ఆఫ్ఘనీ. అలాగే మన లోకల్ పీపుల్ కోసం సాంబార్ పెట్టామట. సో కంబైన్ గా టేస్ట్ చేయడానికి బాగుంటది. ఇది అదరక్ కి గోబీ మేడం. ఓకే. అదరక్ కి గోబీ. ఇది చోలే పహండి అంటారు మేడం. ఇది ఓకే. చోలే అంటే కాబులి చెన్న. కాబులి చెన్న. ఇది ఆలు రసవాలి మేడం. పన్నీర్. ఆలు రసవాలి. ఇది ఓకే. ఇదేమో పన్నీర్, లక్నో సాహీ పన్నీర్ అంటారు అన్నమాట దీన్ని. ఓకే. లక్నో అంటే మన పాకిస్తాన్ స్టైల్.
మొత్తానికి మన కాకినాడకి మొగలై తీసుకొచ్చారు. ఇది దహి కడి అన్నమాట, పకోడీ టైప్ లో మనం బజ్జీలు కింద చేసి దాన్ని పెరుగులు వేసి దహి కడి కింద చేస్తాం మేడం. ఇది అలాగే ఇక్కడ వెజిటేరియన్ మష్రూమ్ తో చేసింది ఒకటి ఉంటుంది మేడం. అలాగే మన లోకల్ మనకు కిడ్స్ కోసం మేడం ఇది ప్రత్యేకించి నూడిల్స్ ప్లస్. ఎస్ మేడం, మిక్స్డ్ వెజిటేబుల్ చేసి కార్న్ వేసి గ్రీన్ పీస్ వేసి వేస్తాం మేడం. అలాగే ఇది కాంటినెంటల్ స్టైల్లో పాస్తాం మేడం. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, తప్పకుండా వన్స్ విజిట్ చేయొచ్చు మీరు. మన కాకినాడకి మొగలై స్పెషల్ డిషెస్ అన్నీ వచ్చాయి అన్నమాట, ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి చూసారు కదా. తప్పకుండా వన్స్ విజిట్ చేయండి, టేస్ట్ చేసి ఆ తర్వాత మా కామెంట్లో చెప్పండి మేడం. మీరు ఓకే, ఈ 10 డేస్లో మీకు వెరైటీ వెరైటీస్ అన్ని డే బై డే చేంజ్ అయిపోద్ది మేడం. ఎవ్రీడే ఓన్లీ డిన్నర్ ఉంటుంది మేడం, సండే మీకు బ్రంచ్ ఉంటుంది మేడం, లంచ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా ఉంటుంది. రెగ్యులర్ లంచ్ మేడం అది మనకి, రెగ్యులర్గా ఎవ్రీడే అంటే డిన్నర్ ఉంటుంది మేడం. ఎస్ మ్యామ్, డిన్నర్లో మీకు ఈ ఐటమ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి మేడం, మీకు ఇంకా మేము పెంచుతూనే ఉంటాం మాట ఈ 10 డేస్ కూడా. సో ఓన్లీ సండే మాత్రమే బ్రంచ్ బ్రంచ్ ఉంటుంది మేడం. ఫైనల్లీ నేనైతే ఫుడ్ని టేస్ట్ చేస్తాను. ఇక్కడ సో మెనీ వెరైటీస్ ఉంటాయి, ఎవ్రీడే మెను చేంజ్ చేస్తూ కూడా ఉంటారనమాట. వెజ్లోను నాన్ వెజ్లోను చాలా వెరైటీస్ పెట్టారు. సో నేనైతే ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేసేలోపు అంటే మేము ఫ్యామిలీతో పాటు విజిట్ చేసాము, ఎందుకంటే సన్నీ బర్త్డే ఆగస్ట్ 16th మా అబ్బాయి బర్త్డే అనమాట. వాటి సెలబ్రేషన్ సందర్భంగా నేను ఈ మొగలై ఫుడ్ ఫెస్టివల్కి రావడం జరిగింది ఫ్యామిలీతో పాటు. సో ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి అనమాట. లైవ్ లో కుక్ చేసి సర్వ్ చేసేవి కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. అప్పుడప్పుడు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలాంటివి రావడం వలన ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ సన్నీ చేత కేక్ కటింగ్ కూడా చేయించారు, అది ఇంకా బాగా నచ్చింది, మీరు కూడా చూ. ఫైనల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సన్నీ బర్త్డే ఈ విధంగా గ్రాండ్ జిఆర్టీలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఆంబియన్స్ కానీ ఫుడ్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, మెయిన్లీ రిసీవింగ్ చాలా బాగుంటుంది. అండ్ మర్చిపోదు ఆగస్ట్ 25th వరకు మాత్రమే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది, ఎవ్రీడే మీకు డిన్నర్ మాత్రమే ఉంటుంది, సండే మాత్రం లంచ్ డిన్నర్ కూడా ఉంటుంది, అంటే బ్రంచ్ ఉంటుంది అనమాట. దీన్ని చాలామందికి ఇన్స్టా పేజ్లో తెలిసే ఉంటుంది, సనా యూనిక్ సనా అనమాట, మై లవ్లీ సిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కనిపించినా సరే చాలా క్లోజ్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది, తను మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. తను కూడా ఇక్కడికి విజిట్ చేయడం అండ్ సన్నీ బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అనిత మ్యామ్ నాకు చాలా చాలా ఇష్టం, మ్యామ్ రిసీవింగ్ కానీ ఇదంతా కూడా మ్యామ్ వల్లే అయింది, ఈ సెలబ్రేషన్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకా ఇక్కడ ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అంటే ట్రెండింగ్ సాంగ్స్ కానీ ఆ థీమ్కి తగ్గట్టు అండ్ మొగలైకి సంబంధించిన సాంగ్కి తగ్గట్టు డ్యాన్స్ అయితే చేశారనమాట. ఈ సాంగ్ పెడితే మళ్ళీ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. ఇలా మంచిగా ఈ ఫుడ్ ఫెస్టివల్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఫర్ బుకింగ్స్ కోసం నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, లేదు అంటే మీరు డైరెక్ట్లీ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీడే ఓన్లీ డిన్నర్ మాత్రమే ఉంటుంది, సండే బ్రంచ్ ఉంటుంది, ఆగస్ట్ 25th వరకు మాత్రమే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది అనమాట. అండ్ అడ్రస్ వచ్చేసి చాలామందికి తెలిసే ఉంటుంది, మన కాకినాడ వివేకానంద పార్క్ ఆపోజిట్ రోడ్లో మీకు జిఆర్టీ గ్రాండ్ హోటల్ కనిపిస్తుంది అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.